నేను సిరి మరియు శ్రావణి కాసేపు షాక్ లో ఉండిపోయాం ఇప్పటిదాకా అద్దంలో ఉన్న దయ్యం నేను లాకెట్ తీసుకొని రావటం వల్ల బయటికి వచ్చింది అసలు దీన్ని ఎలా ఆపాలి అంటే ఈ దయ్యం చాప్టర్ కి ఇది అంతం కాదా ఆరంభమా అలా ఆలోచిస్తూ కాసేపు మేము ముగ్గురం అలాగే ఉండిపోయాం కొంచెం సేపటికి మొత్తం నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది ఆ అద్దంలో నుంచి వచ్చిన దయ్యం ఎటుపోయిందో అర్థం కాలేదు ఇంతలో నేను శ్రావణి వైపు తిరిగి అసలు నువ్వెవరు ఇందులోకి ఎలా వెళ్ళావు అని అడిగాను అప్పుడు తను నేను ఇక్కడికి దగ్గర్లోనే నాన్నతో కలిసి ఉంటాను మా అమ్మ చిన్నప్పుడే చనిపోయారు ఇక్కడ మీ ముందు అద్దెకు ఉన్న వాళ్ళ ఇంట్లో పనిచేసేదాన్ని అనుకోకుండా ఒక రోజు ఇక్కడ అద్దానికి దుమ్ము తుడుస్తూ ఉండగా ఏదో లోపలకు లాగేసింది మీ వల్లనే మళ్ళీ బయటకు రాగలిగాను చాలా థ్యాంక్స్ అండి అని చెప్పింది బేసికల్ గా నాకు ధైర్యం చాలా ఎక్కువండి భయం అంటే అస్సలు తెలియదు అందుకే మా ఇంట్లో వాళ్ళు నాకు అభయ్ అని పేరు పెట్టారు ఇంకా సరిగ్గా చెప్పాలంటే బ్రతికున్న వాళ్ళకే కాదు చచ్చిన దయ్యాలకు కూడా నేనంటే హడల్ కనిపిస్తే కబడ్డీ ఆడుకుంటాను అని నా గురించి నేను కాసేపు పబ్లిసిటీ ఇచ్చుకున్నాను అప్పుడే సిరి నా వైపు అదో రకమైన చూపు విసిరింది అది ఎలాంటి చూపంటే ఒరేయ్ బాత్రూంలో బల్లి కనబడితేనే 10 రోజులు అటు పోవు అలాంటి నీకు దయ్యాలంటే భయం లేదా అన్నట్టుగా చూసింది కానీ నేను ఇలా మాట్లాడుతూ ఉండగానే ఇంటి విండో నుండి చింపిరి జుట్టుతో ఓ ఆకారం మా వైపు చూస్తూ ఉంది దాన్ని చూడగానే భయంతో బిగుసుకుపోయాను ఇప్పుడే అన్నీ పోయి హ్యాపీగా ఉన్నాను అనుకుంటే ఈ పిశాచాల గోలేంట్రా బాబు కొత్తగా పెళ్ళయిందనే జాలి కూడా లేదు మరీ దయలేని దయ్యాలు అనుకుంటూ నుంచునిపోయాను ఏమైందండి అలా నిలబడిపోయారు అంటుంది సిరి అక్కడేమైనా కనిపిస్తుందా ఏదైనా ఆకారంలాగా అని అడిగాను లేదే మీకేమైనా కనిపిస్తుందా అనింది సిరి ఏమీ లేదు నాకేం కనిపించడం లేదు మిమ్మల్ని భయపెట్టాలని అలా చెప్పాను అన్నాను భలే వారండి మీరు సరే ఇక నేను మా ఇంటికి వెళ్తాను అనింది శ్రావణి అభి ఇంత రాత్రి వేళ తనొక్కదాన్ని ఎలా పంపిస్తావు వెళ్ళి వదిలేసిరా అనింది సిరి ఈ పిచ్చిదొకటి అసలే ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది ఇంకా ఈ అర్ధరాత్రి తనని వదిలి ఒంటరిగా రావాలంటే నాకు హార్ట్అటాక్ ఖచ్చితంగా వస్తుందేమో ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలి టక్కున ఓ ఐడియా వచ్చింది సిరి నేను వదిలేసి రావడానికి నాకే సమస్య లేదు కానీ నేను వెళ్తే నువ్వు ఒంటరిదని అయిపోతావు నాకెలాగూ భయం లేదు నువ్వు ఒంటరిగా భయపడతావేమో నాతో పాటు వచ్చే అన్నాను నేను అన్నదానికి ఏమనుకుందో ఏమో నవ్వుకుంటూ సరే అంది అందరం వాళ్ళ ఇంటికి బయలుదేరాం అంతా చీకటిగా ఉంది పున్నమి కాబోలు చంద్రుడు నిండు కుండలా మెరిసిపోతున్నాడు ముందు శ్రావణి నడుస్తుంటే వెనుక నేను సిరి నడుస్తున్నాం అలా నడుస్తూ నడుస్తూ ఒక నిర్మానుష్యమైన స్థలానికి వచ్చాము సిరి చూడు ఆ పక్కన ఎవరో పద్ధతిగా రాళ్లు పేర్చారు చాలా బాగుంది చూడ్డానికి వ్యూ అన్నాను ఒకసారి కళ్ళు తుడుచుకొని బాగా చూడండి తర్వాత చెప్పండి అదేంటో అనింది సిరి తను చెప్పాక ఒకసారి తీక్షణంగా చూశాను అప్పుడు అర్థమైంది అవి రాళ్లు కాదు అవి సమాధులు వీళ్ళేంటి ఇంకెక్కడా స్థలం లేనట్టు శవాల మధ్యన ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ఇల్లుంటే రాత్రిపూట పిలవకుండానే అతిథులు వస్తారేమో తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది భయంతో సిరి చెయ్యి గట్టిగా పట్టుకున్నాను తను నా వైపు చూసింది ఏమీ లేదు బంగారం నీకు భయమేస్తుందేమో అని అలా పట్టుకున్నాను అని కవర్ చేశాను అలా నడుస్తూ కాసేపటికి ఊరికి దూరంగా చుట్టూ ఎవరూ లేని ఒక ఇంటికి చేరుకున్నాం ఇలాంటి ఇల్లు ఏదో హర్రర్ సినిమాలో చూడడం తప్ప నిజంగా చూడడం ఇదే మొదటిసారి దాన్ని చూస్తే గుండె జారి కిందకి వచ్చింది నేను సిరి ఇద్దరం ఒకరినొకరు గట్టిగా పట్టుకొని లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాం ఇంతలో ఒక ఆమె వచ్చింది వచ్చేసావా శ్రావణి ఎక్కడికి వెళ్ళావమ్మా నీకోసం మీ నాన్న చాలా వెతికాడు అంటుంది అదంతా పెద్ద కథలే మీకు మళ్ళీ చెప్తాను వీళ్లే నన్ను కాపాడారు అని అంటూ మమ్మల్ని చూపించింది శ్రావణి శ్రావణి చాలా థ్యాంక్స్ అండి అని మమ్మల్ని చూస్తూ తను మా పని మనిషి రెక్సోనా మా అమ్మ పోయాక తనే అమ్మలాగా పెంచింది అని చెప్పింది రెక్సోనానా ఇదేం పేర్రా బాబు ఇంకా నయం లక్స్ అని పెట్టలేదు అని మనసులో అనుకున్నాను వీళ్ల నాన్న బయటికి వెళ్ళాడు మీరు కాసేపు కూర్చోండి మీకు తాగడానికి నీళ్లు తెస్తాను అని శ్రావణి రెక్సోనా ఇద్దరూ లోపలికి వెళ్లారు నేను సిరి చుట్టూ చూశాము బయట చాలా భయంకరంగా ఉంది కానీ లోపల పర్లేదు ఇల్లు బాగుంది అంత భయంగా ఏమీ లేదు లేచి అలా చుట్టూ చూస్తున్నాను ఎదురుగా ఏదో రూమ్ ఉంది అందులో ఏదో శబ్దం వచ్చింది అటువైపు వెళ్ళాను ఎందుకు మీకంత దురద మనకెందుకు కూర్చోండి అంటుంది సిరి
ఏం కాదులే నేనున్నాగా అంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాను. మెల్లగా తలుపు తెరిచాను. రూమ్ అంతా చీకటిగా ఉంది. గోడను తడుముతూ స్విచ్ బోర్డు కోసం వెతికాను. ఒక దగ్గర ఏదో స్విచ్ కనిపించి వేశా. ఆ రూమ్ లో ఏముందో చూశాక నరకలోకం ఇలానే ఉంటుందేమో అనిపించింది. రూమ్ లో బెడ్ మీద గోడకు ఎక్కడ చూసినా రక్తమే. ఎవరైనా ఇంటికి కలర్ వేస్తారు, డబ్బులు లేకపోతే సున్నం వేస్తారు. వీళ్ళేంటి రక్తం పోశారు? అయ్యా బాబోయ్, నేనేదో రాంగ్ ప్లేస్ కి వచ్చాను, ముందు ఇక్కడి నుంచి పారిపోవాలి అని వేగంగా వెనక్కి తిరిగాను. నా వెనకనే రెక్సోనా గ్లాస్ నీళ్లతో నిలబడింది. ఏమైంది, చెమటలతో ఒళ్లంతా తడిచిపోయింది అని అడిగింది రెక్సోనా. కళ్ళతోనే బెడ్ వైపు చూపించాను. అదా, అది రెడ్ పెయింటింగ్ అండి. మొన్న ఒక చిన్న పాప ఇంటికి వచ్చింది, మొత్తం కిందకి చల్లేసింది అని చెప్పింది. ఓహ్, రెడ్ పెయింటా, నేనింకా రక్తం అనుకున్నాను అన్నాను. తన చేతుల్లో ఉన్న వాటర్ గ్లాస్ తీసుకున్నాను. ఒకసారి తనని గమనించాను. తను మాత్రం చాలా బాగుంది. నేను చూడడం చూసి తను ఏంటి అని అడిగింది. మీరు చాలా అందంగా ఉన్నారండి అని చెప్పాను. ఏం నచ్చింది మీకు అనింది. ఒకటని కాదండి, మీ మొహమంతా బాగుంది అన్నాను. ఓ అవునా, తీసుకోండి అయితే అంటూ పక్కనే ఉన్న కత్తి తీసుకొని మెల్లగా మొహమంతా కోసేసుకుంది. తను అలా మొహమంతా కత్తితో కోస్తుంటే రక్తం కుళాయి నీళ్ళలాగా కారిపోతుంది. నేను తాగే గ్లాస్ మొత్తం రక్తంతో నిండిపోయింది. ఇంకా నాకు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. భయంతో నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. భయంతో పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చాను. అక్కడ సిరి ఏమైందండి అని అడిగింది. అక్కడ దయ్యం అంటూ తడబడుతూ చెప్పాను. ఏంటి దయ్యమా అని ఇద్దరం పరిగెత్తుకుంటూ శ్రావణి కోసం ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళాము. అక్కడ శ్రావణి అదేదీ పట్టకుండా అద్దం ముందు తల దువ్వుకుంటూ ఉంది. శ్రావణి, మీ రెక్సోనా ఏం చేసిందో తెలుసా? అది మనిషి కాదు, దయ్యం అని చెప్పాను. ఇంతలోపే సిరి వణుకుతూ, అభయ్ ఒకసారి అద్దంలో చూడు అని తన చేత్తో అద్దం వైపు చూపించింది. అక్కడ శ్రావణి మొహం ఇంకా భయంకరంగా ఉంది. తను నా వైపు తిరిగి వికృతంగా నవ్వుతూ, ఏంటి అభయ్, కబడ్డీ స్టార్ట్ చేద్దామా అనింది.